హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, చాలామందికి రకరకాలుగా తలనొప్పి వస్తూ ఉంటుంది. మరి ఈ తలనొప్పి తొందరగా తగ్గాలంటే ఏం చేయవచ్చు? సో ఫ్రెండ్స్, నేను చెప్పబోయే టాపిక్ ఇదే. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నవారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అసలు హెడేక్, ఈ హెడేక్ అనేది ఎందుకు వస్తుంది? ఎన్ని రకాలు ఉంటుంది? సాధారణంగా చెప్పాలంటే సైనస్, టెన్షన్, మైగ్రైన్, తర్వాత క్లస్టర్, ఈ నాలుగు ఆప్షన్స్ వల్ల, అంటే ఈ నాలుగు విధాలుగా ఈ తలనొప్పి అనేది వస్తుంది. అంటే తలనొప్పిలో ఉండే రకాలు ఇవి. ఇప్పుడు ఎక్కడ చూసినా అందరూ తలనొప్పి తలనొప్పి అంటూ చాలామంది బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే ఇది చలికాలం కూడా, చాలామందికి జలుబు, తలనొప్పి, జ్వరాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే జలుబు రావడం వల్ల ఎక్కువ తలనొప్పి, తల దిమ్మగా ఉండడం, తల తిరగడం, ఇటువంటి లక్షణాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఈ కాలంలో తలనొప్పి వచ్చేందుకు ఎన్ని కారణాలున్నా ఆ నొప్పి వచ్చిందంటే దానిని తగ్గించుకోవడానికి ఏవేవో మందులు, మెడిసిన్స్ వాడుతూ ఉంటాం. సాధారణంగా చాలామంది స్త్రీలు బయట గల మందులు వాడుతూ ఉంటారు. వీటిని వాడడం అంత మంచిది కాదని చెప్తున్నారు. ఈ నొప్పిని తగ్గించాలంటే ఇంట్లోని సహజ సిద్ధమైన పదార్థాలతోనే తగ్గించుకోవచ్చు అని అంటున్నారు. అవేంటో చూద్దాం. తలనొప్పి కానీ వచ్చింది అనుకోండి, మొదటగా మీరు చేయాల్సింది గ్లాసు గోరువెచ్చని నీరు తాగాలి. ఈ నీళ్ళల్లోని పోషకాలు నొప్పిని తగ్గించడానికి మంచి మెడిసిన్లా ఉపయోగపడతాయి. ఒక్కోసారి రక్త ప్రసరణ జరగని సమయంలో కూడా తలనొప్పి తీవ్రంగా ఉంటుంది. కనుక ప్రతిరోజు తీసుకున్న ఆహార పదార్థాల్లో పండ్లు, ఇతర కూరగాయలు తింటే ఫలితం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే బకెట్ వేడి నీళ్ళలో కొద్దిగా ఆవాల పొడి కలిపి ఆ నీటిలో పాదాలు నుంచితే రక్త ప్రసరణ బాగా జరిగి నొప్పి నుండి ఉపశమనం లభిస్తుందని అంటున్నారు. ఇక యాపిల్ సైడర్ వెనిగర్ చర్మ సౌందర్యానికి ఎంత మంచిదో తలనొప్పికి కూడా అలాగే పనిచేస్తుందని అంటున్నారు. మరి ఎలా చేసుకోవాలంటే కప్పు వేడి నీళ్ళలో 3 స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ వేసి కలుపుకోవాలి. ఈ నీటిని తాగిన 10 నిమిషాల వరకు ఇతర పదార్థాలేవి భుజించకూడదు. ఇలా క్రమంగా చేయడం వల్ల తలనొప్పి తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక గ్రీన్ టీలోని యాంటీ ఆక్సిడెంట్స్ అధిక మోతాదులో ఉంటాయి. ఇవి తలనొప్పి నియంత్రణకు ఉపయోగపడతాయి. గ్రీన్ టీలో కొద్దిగా తేనె, దాల్చిన చెక్క కలిపి సేవిస్తే నొప్పి తగ్గుతుంది. వేపాకులను పేస్ట్ చేసి ఆ మిశ్రమాన్ని నుదుటిపై రాసుకోవాలి. ఇలా చేస్తే వెంటనే నొప్పి తగ్గిపోతుంది. సో ఫ్రెండ్స్, మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు కానీ ఇటువంటి 4 రకాల హెడేక్స్ వస్తే ఒకసారి ప్రయత్నించండి. ప్రయత్నించడంలో తప్పులేదు కాబట్టి. నష్టాన్ని కలిగించే తలనొప్పులు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని. ఇవన్నీ హోమ్ రెమెడీస్ కాబట్టి ఒకసారి ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.